ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కొంతకాలంగా డ్రోన్ బాంబు దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో 5 మృతి చెందారు. ఇవాళ తొలుత ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపగా ఇది కాస్త ఇరు వర్గాల మధ్య కలపలకు దారితీసింది. ఈ క్రమంలోనే మరో 4 సాయుధులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు చూరాచాంద్పూర్లో మిలిటెంట్లకు చెందిన 3 బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ నుంచి చేపట్టినట్లు సమాచారం. రాకెట్ దాడుల ఘటనలో ఇప్పటికే బిష్ణుపూర్ జిల్లాలో ఓ వృద్ధుడు మరణించగా 6 గాయపడ్డారు. మొదటి దాడి తెల్లవారుజామున 4:30 ట్రోంగ్లావిభిల్లో జరిగింది. 2 నిర్మాణాలు దెబ్బతిన్నాయి. 2 దాడిలో మధ్యాహ్నం 3 మోయిరంగ్లోని మాజీ సీఎం మైరంబం కొయిరంగ్ నివాస ఆవరణలో రాకెట్ పడి అందులో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. 6 గాయపడ్డారు. ఈ క్రమంలోనే చూరాచాంద్పూర్లోని మువాల్సాంగ్, లైకా, మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు 3 బంకర్లను కూల్చివేశాయి.